ద్వదశ రాసుల్లో మనం కన్యారాశి గురించి చెప్పుకుందాం కన్యారాశి వారు ఎలా ఉంటారు అనేది చూసుకుంటే జూన్ పదహ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖులోపు రాశి యొక్క ఫలితాలు మనం మాట్లాడుకుందాం కన్యారాశి వారికి ముఖ్యంగా వ్యాపార పరంగా రంగం వారికి మాత్రం మంచి అనుకూలమైన కాలమే వ్యాపారపరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు వ్యాపార పరంగా సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినంత వరకు కూడా కొత్త మార్పులు సృష్టిస్తాయి అంటే ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించకుండా వచ్చే మార్పులు అనేది మీకు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు ఈ వ్యాపారానికి సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా ఫుడ్ ఐటమ్ తర్వాత ఎక్కువగా పబ్లిక్ రిలేటెడ్ వ్యాపారాలు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మంచి అనుకూలమైన కాలము కొంత బెటర్మెంట్ అంటే ఇప్పుడు దాకా కూడా మీరు స్టెప్పులు వేసి ఆగిపోయిన స్టెప్పులన్నీ కూడా అంటే మీరు ఎక్కడ దాకా మొదలుపెట్టిన మెట్టులు ఎక్కడ మొదలుపెట్టిన మెట్టులు కూడా ఆగిపోతారు చూసారా అది ఇప్పుడు మొదలవుతుంది అంటే ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అయింది కూడా మీ శతకానికి మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు అలాగే ఈ ఈ జాతకానికి సంబంధించినంతవరకు కూడా అంటే మంచి అనుకూలంగా ఉందంటూ చూసుకుంటే పితృార్జితమైన ఆస్తులు కానీ పితృార్జితమైన విషయాలు కానీ తర్వాత ఏదన్నా మీకు రావాల్సిన విషయాలు ఆస్తులు కానీ డబ్బులు కానీ విషయాల్లో ఇప్పుడు కొంత ప్రయత్నపూర్వకంగా మీరు ప్రయత్నిస్తే మాత్రం మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ప్రయత్నపూర్వకంగానే డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు ఆ తర్వాత ఎక్కువగా చూసుకోవాల్సింది నేను మెయిన్ ఎక్కువగా మీకు మిత్రత్వంతో పాటు శత్రుత్వం కూడా ఎక్కువ ఉంటుంది అంటే మిత్రుత్వంతో పాటు మిత్రులుగా కలిసి ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు శత్రువులుగా మారి ఇబ్బంది కలిగించడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది మిత్రుత్వాన్ని పోయి శత్రుత్వాన్ని తెచ్చుకునే అవకాశం తెలియటంటే మధ్యవర్తిత్వం అనేది చేయకపోవడం ఈ రాశి వారికి ఈ టైంలో మాత్రం చాలా ఇంపార్టెంట్గా నేను చెప్తాను మీరు మధ్యవర్తిత్వ వ్యవహారాలకు వెళ్ళారంటే మాత్రం ఆ నింద ఇడిదిప్పి అడిదిప్పి మీ నింద మీ మీద పడ్డానికి అవకాశం కలిగి ఉంటారు అని చెప్పవచ్చు తర్వాత అలానే ఈ రాశి వారికి ముఖ్యంగా బాగున్నది అంటే మాత్రం ప్రేమ రిలేషన్ మీరు కోరుకున్న బాంధవ బంధుత్వాలు బాంధవ్యాలు మీకు ఇంతవరకు కూడా కరెక్ట్గా రాక ఇబ్బంది కలిగిస్తుంది ఏదైతే ఉందో ఆ బంధుత్వ బాంధవ్యాలు కూడా ఇప్పుడు అందరు కలుస్తారు అంటే బంధుమిత్రుల యొక్క ఎక్కువ అవుతుంది వాళ్ళని కలవడం కొంచెం ఇన్నాళ్ళు జ్ఞాప్య తీసుకున్నదంతా కూడా ఇప్పుడు కలిసే యుగాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలా కలవడం వల్ల కూడా మంచి అనుకూలమైన కాలము వివాహ ప్రయత్నాలు సంబంధించినంత వరకు కూడా ముందుకు వెళ్ళండి వివాహానికి సంబంధించినంత మంచి డెవలప్మెంట్ ఉండడానికి మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఎక్కువగా విష్ణు ఆరాధన చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి